नमस्ते आलय रहस्यं कार्यक्रमानिकि स्वागतं। मतालु एन्नि उन्ना मानवत्वं ओकटे, धर्मालु एन्नि उन्ना दैवं ओकटे। सरिग्गा इदे विधानान्नि चाटुतू अंदर्नि कलिपे आलयं गुरिंचि मीरु एप्पुडैना विन्नारा? अक्कड एं जरुगुतुंदो मीकु तेलुसा? कनीसं मी ऊहकु सैतं अंदनि अद्भुतं अदि। देश विदेशाल नुंचि अक्कडिकि भक्तुलु वेल्लुवेत्तुतारु। मानवत्वं दैवंगा मारि परमळिस्तोंदि। इप्पुडु अक्कडिकि वेळ्दां, पदंडि। నెల్లూరులోని బారాషాహిద్ దర్గా 400 ఏళ్ల చరిత్ర కలిగింది. ప్రతి ఏడాది మొహరం నెలలో 5 రోజుల పాటు రొట్టెల పండుగని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఆ పండుగకి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. అన్ని మతాల వారు పండుగలో పాల్గొని రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ మత సామరస్యం చాటుతూ ఉంటారు. నెల్లూరు నగర నడిబొడ్డులోని దుర్గామిట్ట ప్రాంతంలో బారాషాహిద్ దర్గా ఉంది. ఈ పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. చెరువులో చేపలు పట్టే జాలర్లు, దూరంగా కనిపించే కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, ఇలా ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఆహ్లాదం అవితానందాన్నిస్తుంది. చారిత్రక కథనం మేరకు టర్కీ దేశం నుంచి ముస్లిం మత ప్రబోధకులు నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. గండవరం వద్ద వారు పవిత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో 12 మంది ప్రబోధకుల తలలని తెగ నరికారు. మొండాలుగా ఉన్న మృతదేహాలని గుర్రాలపై ఉంచగా ఆ గుర్రాలు స్వర్ణాల చెరువు వద్దకి వచ్చాయి. అది గమనించిన కొందరు ఆ తలలు లేని మృతదేహాలని సమాధి చేశారు. బారా అంటే 12 అని అర్థం. అలా ఆనాటి నుంచి బారా షాహిద్ దర్గా అనే పేరొచ్చింది ఆ ప్రాంతానికి. మన భారతదేశంలో ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే దక్షిణ భారతదేశంలో బారాషాహిద్ దర్గా ఒక పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మొహరం నెల ఏదైతే పీర్ల పండగ జరుపుతారో ఆ యొక్క పీర్ల పండగ సమయంలో ఇక్కడ అంతా వైభవంగా ఇక్కడ ఈ రొట్టెల పండగ జరుగుతుంది. ఎన్ని మంది వచ్చినా సరే తమ కోరికలు తీరాయి. ఈ సంవత్సరం మనకి పోయిన సంవత్సరం పట్టుకున్నాం, ఈ సంవత్సరం తీరింది, మేము వదులుతున్నామని చెప్పి వదిలేసిపోతారు. వదిలే వాళ్ళు తక్కువ ఉంటారు, తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సంవత్సరం ఒక బోర్డు కానీ మన గవర్నమెంట్ కానీ అందరూ తయారై ఉన్నారు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతుందని మేమంతా భావిస్తున్నాం. అనంతర కాలంలో వ్యాపారులు, రైతులు ఇటుగా వెళుతూ దర్గా వద్ద చెట్ల కింద సేద తీరుతూ ఉండేవారు. రొట్టెలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఏదైనా కోరికలు కోరుకుంటే జరుగుతూ ఉండేవి. అలా రొట్టెల పండుగ ఆరంభమైంది. ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యానికి గురికాగా దర్గాలో పూజల వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. దాంతో ఆయన దర్గాకి స్థలం వితరణగా అందించి నిధులు సమకూర్చారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే రొట్టెల పండుగకి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి, పాకిస్తాన్, కిర్గిస్తాన్, గల్ఫ్ దేశాల నుంచి సైతం భక్తులొస్తూ ఉంటారు. ఆరోగ్యం, ధనం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విదేశీయానం, సంతానం, ఇల్లు, ఇలా పలు కోరికలతో భక్తులు రొట్టెలు పట్టుకుంటూ ఉంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ ఏడాది ఆ రొట్టెలని ఇంకొకరికి ఇస్తూ ఉంటారు. నమ్మకం మామూలు చాలా మంది వచ్చారు, చాలా మంది చాలా మంచిగా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇల్లు పడలేదు. ఈసారి కంపల్సరీ ప్రోగ్రామ్ పెట్టుకుని దీని గురించి రావాలని వచ్చి దర్శించుకుని వెళ్తున్నాం. దర్గా గురించి విన్నామండి మేము. ఇక్కడ రొట్టెల పండుగ కూడా ఒకసారి రెండు సార్లు వచ్చాము. రొట్టెలు, చదువు రొట్టి, భాగ్య రొట్టి, అలాంటి ప్రమోషన్ రొట్టి అవి తీసుకొని వెళ్ళాము. అవి మళ్ళీ చదువు రొట్టెలు మళ్ళీ వదులుతూ మళ్ళీ వదిలేవాళ్ళము ఎవరి అట్లా కాక. మాకు నమ్మకం ఇక్కడ ఉంది, అందుకని వచ్చాము. 5-6 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నా. మానవత్వం పల్లవించే మహోన్నత వైభవం అది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రొట్టెల పండుగని ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించారు. అప్పట్లో ఇక్కడకు ఒక్కో ఏడాది 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ దర్గా విశిష్టత ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుంచో వచ్చే లక్షలాది మంది భక్తులు ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ కులమతాలు, పేద ధనిక భేదాలు మరిచి
మానవత్వం చాటతో మత సామరస్యం చాటే తీరు ప్రశంసనీయం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.